నమస్కారం, నా పేరు కొమరాజు భరద్వాజ శర్మ. ఎంఏ జ్యోతిష్ శాస్త్రం చేశాను, డాక్టరేట్ పొందాను. ఈరోజు మనకు మేదిని జ్యోతిష్యం, మేదిని జ్యోతిష్యం అంటే ఏంటో, మేదిని జ్యోతిష్యం ఎందుకు ఉపయోగపడుతుంది, మేదిని జ్యోతిష్యం అంటే ఏంటో పూర్తి వివరంగా మనం ఈరోజు తెలుసుకుందాం. మేదిని జ్యోతిష్యం అంటే ముఖ్యంగా మనకు ఏంటంటే, ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది రోజున మనకు పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉంటారు. ఈ పంచాంగ శ్రవణంలో రాజుని, మంత్రిని, ఈ విధంగా కొన్ని కొన్ని ఇంచుమించుగా ఒక 32 మందిని తెలిపి వాటి యొక్క ఫలితాలు తెలుపుతూ ఉంటారు అన్నమాట. రాజు రవి ఈ సంవత్సరం అయినాడు కాబట్టి 20 సంవత్సరం మొత్తం కూడా మన దేశానికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, మన రాష్ట్రానికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనేది తెలియజేస్తూ ఉంటారు. ఇది ఉగాది రోజు పంచాంగ శ్రవణం రోజు చెప్తూ ఉంటారు. రెండోది ఏంటంటే కందాయ ఫలితాలు చెప్తారు. కందాయ ఫలితాలు అంటే 1, 2, 3 కందాయ ఫలితాలు మనకు ఉన్నాయన్నమాట. మొదటి 4 మాసాలు, తర్వాత 2, 4 మాసాలు, తర్వాత 4, 4, 8, 8 మొత్తం 12 నెలలు. అంటే మొదటి 4 నెలల కందాయ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, 2 నెలల కందాయ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం కూడా ఈ విధంగా కందాయ ఫలితాలు మొత్తం కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది. ఈ సంవత్సరము సింహరాశి జాతకులకి ఆదాయం ఎంత వచ్చింది, అదేవిధంగా ఖర్చు ఎంత ఉంది. ఈ విధంగా మొత్తం కూడా మేదిని జ్యోతిష్యంలో మాత్రమే ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. మరి ఈ మేదిని జ్యోతిష్యం గురించి మరి ఈరోజు పూర్తిగా వివరంగా కొద్దిగా తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉందాం. అయితే మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే మేదిని జ్యోతిష్యం. అయితే మేదిని జ్యోతిష్యంలో మనకి ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ కూడా లగ్నం ఉంటుంది. అదేంటండి, ఒక మనిషి జన్మమైనప్పుడు లగ్నం ఉంటుంది. మరి మేదిని జ్యోతిష్యంలో మనం లగ్నం ఎట్లా తీసుకుంటాం అనేది తెలుసుకోవడం కోసమని మనకి క్లాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ లగ్నం ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి, వాటి యొక్క ఫలితాలు మొత్తం కూడా మనకు చెప్తూ ఉంటారు. ఇదే పంచాంగ శ్రవణంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మేదిని జ్యోతిష్యులు ఏంటంటే 12 కుండలను తయారు చేస్తూ ఉంటారు. 12 కుండలను తయారు చేసి మేదిని జ్యోతిష్యాన్ని చెప్తూ ఉంటారు. మేదిని జ్యోతిష్యం అనేది చెప్పాలి అంటే బాగా ఎక్కువ అనుభవం అనేది అవసరం అని అందరూ అనుకుంటారు. కానీ మేదిని జ్యోతిష్యానికి తక్కువ అనుభవం ఉన్నా కానీ చిన్న చిన్న పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా చెప్పవచ్చు. పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం రాజుగా వచ్చారు, నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో కూడా ఎవరు రాజుగా ఉన్నారని మొత్తం కూడా మనము తెలియజేసుకోవాలి. అయితే మేదిని జ్యోతిష్యం మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే చైత్రమాసం మీద ఆధారపడి ఉంటుంది. చైత్రమాసంలో శుక్లపక్ష పౌర్జం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట మేదిని జ్యోతిష్యం ఎక్కువ కూడా. ఈ విధంగా మనకు మేదిని జ్యోతిష్యం అనేది చెప్తూ ఉంటారు. అదేవిధంగా గ్రహ దేశ గోచారాన్ని కూడా మేదిని జ్యోతిష్యంలో చెప్తారు. గ్రహదేశ గోచారం ఈ సంవత్సరము ప్రధానమంత్రి కలిగే కష్టాలు, రాష్ట్ర మంత్రికి కలిగే కష్టాలు, ముఖ్యమంత్రి కలిగే కష్టాలు మొత్తం కూడా మేదిని జ్యోతిష్యంలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా రవి మేషంలో ప్రవేశించే సమయాన్ని లగ్నంగా తీసుకుంటారు. మీకు వివరంగా చెప్పాలి అంటే ఒక్క నిమిషం మనము లగ్నం అనేది ఒకటి తీసుకున్నాం. లగ్నం అంటే ఏంటి, 2 గంటల కాలం అనేది లగ్నంగా మనం పరిగణలో తీసుకున్నాం. రోజుకు 12 లగ్నాలు ఉన్నాయి, 12 రోజులు 24 గంటలు. ఈ విధంగా రవి అనేటువంటి గ్రహము మేషరాశిలోకి, మేషంలోకి ప్రవేశించేటువంటి కాలం. సపోజ్గా రవి గ్రహం మేషరాశిలోనికి 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో వచ్చింది అనుకోండి, ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే ఈ యొక్క రవి గ్రహం మేషలంతో ప్రవేశించేటువంటి కాలాన్ని లగ్న ప్రమాణంగా తీసుకుంటుంటాం.
లగ్నం అనేది మనకు 100 సంవత్సరాల రెండు గుట్టే పంచాంగంలో మనకు వివరంగా ఉంటుంది. గుట్టే గారి పంచాంగంలో మార్చ్ నెలలో ఉన్నటువంటి లగ్నాలు మొత్తం కూడా మనకు ఉండడం అనేది జరుగుతూ ఉంది. అయితే లగ్నం విషయాలకు వచ్చినట్టయితే జనవరికి ఒక లగ్నం ఉంటుంది, ఫిబ్రవరికి ఒక లగ్నం ఉంటుంది. ఈ విధంగా జనవరిలో 7 గంటల నుంచి 25 నిమిషాల వరకు, అదేవిధంగా 7 గంటల 20 నిమిషాల నుంచి 10 గంటల 20 నిమిషాల వరకు ఎగ్జాంపుల్గా మనకు వృషభ లగ్నం ఉంది. ఈ వృషభ లగ్నాన్ని మేషంలోకి ప్రవేశించిన టైమింగ్ సమయం కాబట్టి ఆ రోజు రవి మేషంలో ప్రవేశించే కాలాన్ని ఒక లగ్నంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే మేధిని జ్యోతిషంలో మనకు 12 నెలలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అవేంటంటే మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ విధంగా మనకు 12 నెలలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. మరి చైత్రమాసము ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేశారంటే, మీకు సపోజ్ ఎగ్జాంపుల్ అంటే చైత్రమాసాన్ని ఏ విధంగా చెప్పారంటే, మనకు చిత్తానక్షత్రము పౌర్ణమి తిథినందు వచ్చినట్టయితే దాన్ని చైత్రమాసంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విశాఖ నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చినట్టే దాన్ని వైశాఖ మాసంగా తీసుకున్నారు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చిన దాన్ని జ్యేష్ఠ మాసంగా తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఈ రెండు నక్షత్రాలు ఏ నక్షత్రం కూడా పౌర్ణమి తిథి వచ్చిన దాన్ని ఆషాఢ మాసంగా తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా శ్రవణ నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చిన దాన్ని శ్రావణ మాసంగా తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా పూర్వాభాద నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చిన దాన్ని భాద్రపద మాసంగా తీసుకోండి. పూర్వాభాద్ర కానీ ఇక్కడ ఉత్తరాభాద్ర కానీ రెండింటిలో ఏ నక్షత్రం వచ్చినా సరే దాన్ని భాద్రపద మాసంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆశ్వీజ మాసం విషయంలో వచ్చినట్టయితే అశ్విని నక్షత్రము పౌర్ణమి తిథి ఉన్నట్టయితే దాన్ని ఆశ్వీజ మాసంగా తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కృతికా నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చినట్టే దాన్ని కార్తీక మాసంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చే దాన్ని మార్గశిర మాసంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చేదాన్ని పుష్యమాసంగా తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మకా నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చినట్టయితే దాన్ని మాఘమాసంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు మకా నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చినట్టయితే దాన్ని మాఘమాసంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పుబ్బా నక్షత్రం కానీ ఉత్తర నక్షత్రం కానీ ఈ రెండు నక్షత్రాలు పౌర్ణమి తిథి వచ్చిన దాన్ని ఫాల్గుణ మాసంగా తీసుకున్నారు. ఈ విధంగా మనకు యొక్క నెలలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. చిత్త నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చే చైత్ర మాసంగా, విశాఖ నక్షత్రం పౌర్ణమి తిథి వస్తే వైశాఖ మాసంగా, జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి తిథి వచ్చినట్టయితే జ్యేష్ఠ మాసంగా, పూర్వాషాఢ కానీ ఉత్తరాష నక్షత్రం పౌర్ణమి తిథి వచ్చిన ఆషాఢ మాసంగా ఉండడం అనేది జరుగుతుంది. మీరు క్యాలెండర్లో తీసినట్టయితే మనకు ఎగ్జాంపుల్గా ఒక క్యాలెండర్ మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రము వచ్చినట్టే దాన్ని ఆషాఢ మాసంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కృతికా నక్షత్రాన్ని శివుడికి ఇష్టమైన నక్షత్రం కాబట్టి కార్తీక మాసాన్ని కృతికా నక్షత్రం వచ్చింది కాబట్టి కార్తీక మాసంగా పవిత్ర మాసంగా ఎక్కువ శాతం కూడా పూజిస్తూ ఉంటుంటారు అనమాట. ఈ విధంగా చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల ప్రకారంగా మేధిని జ్యోతిష్యంలో ఈ యొక్క నెలలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. అయితే పంచాంగ శ్రవణప్పుడు ఎక్కువ శాతం కూడా పడింది ఏంటంటే కొన్ని పదాలు మనం ఎక్కువగా వింటున్నాం. ఒకటి ఏంటంటే రాజు, అదేవిధంగా మంత్రి, సేనాధిపతి,
సస్యాధిపతి, ధాన్యాధిపతి, రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, ఈ ఐదుగురిని దీంతో పాటు ఇంకొక 20 ఉన్నాయంటే మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క రాజుని ఏ విధంగా నిర్ణయిస్తారంటే చైత్ర మాసాన్ని తీసుకుంటారు. చైత్ర మాసము శుక్లపక్ష పౌర్ణమి ఏ వారం అవుతుందో, ఏ వారం అవుతున్నదో ఆ రోజు రాజుని చైత్రమాసంగా, చైత్రమాసంలో శుక్లపక్ష పౌర్ణమి మొదటి రోజు వచ్చినటువంటి వారము, సపోజ్ ఎగ్జాంపుల్గా మనకు ఆ రోజు చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం వచ్చింది అనుకోండి, ఆ రోజు అతన్ని రవిగా తీసుకుంటారు. సోమవారం వచ్చిందనుకోండి చంద్రుని తీసుకుంటారు. బుధవారం వచ్చిందనుకోండి, మంగళవారం వచ్చిందనుకోండి కుజుని తీసుకుంటారు. బుధవారం వస్తే బుధుని తీసుకుంటారు. గురువారం వస్తే గురువుని తీసుకుంటారు. శుక్రవారం వస్తే శుక్రుని తీసుకుంటారు. శనివారం వస్తే శనిని తీసుకుంటారు. అయితే రాహుకేతువుని మేధిని జ్యోతిషంలో పక్కగా పెట్టారనమాట. రాహుకేతువులు ఛాయాగ్రహాలు అనమాట, వాటిని బేస్ చేసుకోరు. కేవలము ఈ యొక్క రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలను మాత్రమే మేధిని జ్యోతిషంలో తీసుకుంటారు. అంటే చైత్రమాసం రోజు శుక్లపక్ష పౌర్ణమి ఏ వారం అయిందో ఆ వారము అతనికి రాజుగా రావడం అనేది. ఎగ్జాంపుల్గా మనము 2019 ఉగాది పంచాంగం మనం ఇప్పుడు తీసుకున్నాం అనమాట. ఇక్కడ నవనాయకుడి యొక్క ఫలితాలు రాశారు. ఏమని రాశారంటే ఇక్కడ రాజు శని అయ్యాడని రాశాడు. మీరు ఒకసారి ఆ యొక్క రోజును తీసుకున్నట్టయితే, ఉగాది రోజును తీసుకున్నట్టయితే శుద్ధ పౌర్ణమి చూడండి, శుక్లపక్ష పౌర్ణమిలో మనకు శనివారము ఆ రోజు మనకు ఉగాది అనేది రావడం జరిగింది శనివారం రోజు. అందుకనే ఈ సంవత్సరం ఏం చేశారంటే నవనాయకుల ఫలితాల్లో రాజుగా ఎవరిని తీసుకున్నారంటే శనిని తీసుకున్నారు. చైత్రమాసము శుక్లపక్ష పౌర్ణమి ఏ వారం అయితే అవుతుందో ఆ వారం యొక్క అధిపతి శనివారం కాబట్టి శనిని అధిపతిగా తీసుకున్నారు. శని అధిపతిగా తీసుకోవడం వల్ల ఇక్కడ ఏమని రాశారంటే శని రాజనందున నరకులకు శస్త్రములు, దొంగల వల్ల అగ్ని వల్ల భయం కలుగుతుంది, ఆంధ్ర ఎన్నికల్లో ప్రభుత్వాల మార్పులు జరుగుతాయి, తెలంగాణ యథాతథంగా ఉంటుంది, ఎక్కడ చూసినా ధనము ఏరులైపోతుంది, రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు పెడుతుంది, ప్రజలు సంతోషంగా జీవిస్తారు, న్యాయ సలహాల విషయాల్లో కోల్పోతారు, గతంలో రక్షణ రంగమే చేపట్టిన చర్యల వలన వర్గ పౌరు అధ్యయన పౌరు, ఈ విధంగా నవనాయకుల ఫలితం అనేది రాయడం జరిగింది. ఈ విధంగా రాజు శనివారం వచ్చినట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి, లేదా శుక్రవారం వచ్చినట్టయితే శుక్రవారం ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఆ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఆ యొక్క ఫలితాలు అనేది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము మంత్రి విషయానికి వచ్చినట్టయితే మంత్రిని ఏ విధంగా నిర్ణయించిస్తారంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వారం, సూర్యుడు మేషరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ వారాన్ని ఆ గ్రహానికి తీసుకుని మంత్రిగా నిర్ణయిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ సంవత్సరం మనకు తీసుకున్నట్టయితే మనకు మంత్రిగా ఈ సంవత్సరము రవి వచ్చాడు. అంటే సూర్యుడు కుజుల్లోకి, అంటే మేషంలోకి ప్రవేశించారు కాబట్టి రవిని, అంటే ఆదివారంలోకి ప్రవేశించారు కాబట్టి మనకు రవిని తీసుకోవడం అనేది జరిగింది ఆదివారం కాబట్టి. అదేవిధంగా సేనాధిపతి విషయంలో మనం తీసుకున్నట్టయితే సంవత్సరంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించేటువంటి, సింహరాశిలోకి ప్రవేశించే వారం. సేనాధిపతి ఎవరు తీసుకుంటారంటే ఆ సంవత్సరంలో సూర్యుడు సింహరాశిలోకి వెళ్ళేటటువంటి రోజుని సేనాధిపతి యొక్క గ్రహంగా తీసుకుంటారు. సపోజ్గా మనకు ఆదివారం వెళ్ళిపోయింది అనుకోండి రవిని తీసుకుంటారు. అయితే 2019 సేనాధిపతిగా శని వచ్చాడు, అంటే శనివారం రోజు సూర్యుడు సింహలగ్నంలోకి ప్రవేశం చెందారు కాబట్టి శనికి తీసుకున్నారు. అదేవిధంగా సస్యాధిపతి మనం తీసుకున్నట్లయితే సంవత్సరంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే వారం. ఇక్కడ ప్రతిదీ కూడా వారాన్ని బేస్ చేసుకుంటున్నాం మనం. సంవత్సరంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే వారం. ఈ సంవత్సరము సస్యాధిపతి కుజుడయ్యాడు. అంటే సస్యాధిపతి కుజుడు కావడం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తర్వాత తెలుసుకుందాం.
కానీ సస్యాధిపతి ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాను మేధిని జ్యోతిష్యంలో. అదే విధంగా ధాన్యాధిపతి విషయంలో మనకు వచ్చినట్లయితే సంవత్సరంలో సూర్యుడు ధనస్సులో ప్రవేశించే కాలము, ధనస్సులో ప్రవేశించే వారము, దాన్ని ధాన్యాధిపతిగా తీసుకున్నారు. ఈ సంవత్సరం ధాన్యాధిపతి సోమవారం అయింది, సోమవారం కాబట్టి చంద్రుని తీసుకున్నారు ధాన్యాధిపతిగా. ఈజీ సింపుల్ అనమాట. కానీ చాలా మంది రాజు శని గట్లయ్యాడు, అదే విధంగా మంత్రి రవి గట్లయ్యాడు, ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి. ఇలా సింపుల్ అనమాట. చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి ఏ వారం అయిందో దాన్ని ఆ యొక్క వారానికి అధిపతిని రాజుగా, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే వారాన్ని మంత్రిగా, సంవత్సరంలో సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే వారు సేనాధిపతిగా, సంవత్సరంలో సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశించే వారాన్ని సస్యాధిపతిగా, సంవత్సరంలో సూర్యుడు ధనస్సు రాశి ప్రవేశించే వారిని ధాన్యాధిపతిగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నవనాయకుల ఫలితాలు అనేది నిర్ణయిస్తూ ఉంటారు. అదే విధంగా రాజు మంత్రి సేనాధిపతి సస్యాధి ధాన్యాధిపతి మనకు ఐదు అయిపోయినాయి. ఈ ఐదుకి కూడా మీరు ఒకసారి రిపీట్ చేసుకొని మళ్ళీ మీరు చదువుకున్నట్టయితే మీకు వివరంగా తెలుస్తుంది అన్నమాట. మనకు ఐదు అయిపోయినాయి. నెక్స్ట్ ఆరోది వచ్చేసేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే అర్షాధిపతి. నెక్స్ట్ ఏడొచ్చేసేది మేఘాధిపతి. ఎనిమిది వచ్చేసేది రసాధిపతి. తొమ్మిది వచ్చేది నేరసాధిపతి. నవనాయకుల ఫలి నవనాయకుల గురించి చెప్తున్నాను ఇప్పుడు. నవనాయకులు పంచాంగ శ్రవణంలో నవనాయకుల యొక్క ఫలాలను చెప్తున్నాను. అయితే అర్షాధిపతిని మనం ఏ విధంగా నిర్ణయిస్తాం? అర్షాధిపతి విషయంలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించే వారం, మిథున రాశిలో ప్రవేశించే వారం. అదేవిధంగా మేఘాధిపతి విషయంలో సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే వారము, ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశించే వారము మేఘాధిపతిగా ఉంటుంది. అదేవిధంగా రసాధిపతి విషయంలో మనం తీసుకున్నట్టయితే రవి తులారాశిలోకి ప్రవేశించే వారం, తులారాశిలోకి ప్రవేశించే వారం, దాన్ని రసాధిపతిగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నేరసాధిపతి విషయంలో రవి మకర రాశిలోకి, మకర రాశిలోకి ప్రవేశించేటువంటి వారాన్ని నేరసాధిపతిగా తీసుకుంటే, ఇదే నవనాయకుల నిర్ణయం అనమాట. నవనాయకులు అసలు ఏ విధంగా నిర్ణయిస్తారనేది చాలా మంది కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఈ విధంగా నవనాయకుల్ని నిర్ణయిస్తారనమాట. సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించే వారము సపోజ్గా శుక్రవారం అయిందనుకోండి, శుక్రవారం రోజు సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించాడు అనుకోండి, అప్పుడు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహాన్ని అర్షాధిపతిగా ఆ సంవత్సరాన్ని తీసుకుంటూ ఉంటాడు. అయితే అర్షాధిపతిగా ఉన్నప్పుడు ఈ అర్షాధిపతి ఏం చేస్తుందంటే ధరలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. ఈ సంవత్సరం ధరలు ఎట్లా ఉంటున్నాయి, అధికంగా ఉంటున్నాయి, ఏ పంటకు అధికంగా ధరలు ఉంటాయి, అదేవిధంగా వస్తు వాహనాల విషయాల్లో ధరలు ఏ విధంగా ఉంటాయి, మొత్తం కూడా ఈ అర్షాధిపతి ప్రకారంగా నిర్ణయిస్తారు. అర్షాధిపతి శుక్రుడు వస్తే ఏ విధంగా కలుగుతుంది, శని వస్తే ఏ విధంగా ఫలితాలు కలుగుతాయి అనేది ఆ యొక్క గ్రహ యొక్క స్థితి మీద, ఆ యొక్క వారం మీద, ఆ గ్రహం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే అర్షాధిపతి మనం ఏ విధంగా నిర్ణయిస్తాం అనేది మాత్రమే మనం మేధిని జ్యోతిష్యంలో చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనకి కొన్ని ఈ నవనాయకులే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, వాటి గురించి కూడా మనం తెలుసుకుంటే మంచిది. నవనాయకుల విషయాలలో మనం తీసుకుంటే తొమ్మిది నవనాయకులను పూర్తిగా తెలుసుకున్నాం. తర్వాత మనం తీసుకున్నది ఏంటంటే పురోహితుడిని తీసుకుంటారు, పురోహితుడు. అదేవిధంగా పరిరక్షకుడు, పరిరక్షకుడు. అదేవిధంగా గణితం లేదా గణకుడు అంటారు, లేదా గణాంక శాఖ అంటారు, అంటే ఆదాయ శాఖకు సంబంధించిన అన్నమాట, గణితం కానీ గణాంకం కానీ. నెక్స్ట్ గ్రామపాలకుడు. నెక్స్ట్ దైవాజ్ఞుడు. అదేవిధంగా రాష్ట్రాధిపతి. అదేవిధంగా సర్వదేశాధిపతి, సర్వదేశోద్యోగపతి అంటారు దీన్ని, సర్వదేశోద్యోగపతి అంటారు, సర్వదేశాధిపతి అనొచ్చు. ఇక్కడ మనం పురోహితుడిని ఏ విధంగా నిర్ణయిస్తారంటే పురోహిత విషయంలో మనకు వచ్చినట్టయితే రవి వృషభ సంక్రమణం జరిగిన కాలము, అంటే ఎప్పుడైతే రవి వృషభంలోకి సంక్రమిస్తుంటాడో ఆ కాలాన్ని పురోహితుడిగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పరిరక్షకుడు, పరిరక్షకుడు విషయంలో రవి కన్యలోకి సంక్రమణం చెందే కాలం అనమాట, అంటే వెళ్లే కాలము,
నెక్స్ట్ గణితం విషయంలోకి వచ్చినట్టయితే రవి కుంభంలోకి, కుంభంలోకి సంక్రమం అయినప్పుడు గణితం గురించి తెలుస్తుంది. అదేవిధంగా గ్రామ పాలక విషయంలో రవి వృచ్చక సంక్రమం జరిగినప్పుడు, రవి ఉచ్చకంలోకి సంక్రమం వెళ్ళినప్పుడు గ్రామపాలకుడు ఏర్పడతారు. అదేవిధంగా దైవాగ్ని విషయంలో రవి మీనంలోకి సంక్రమణం చెందినప్పుడు మనకు దైవాగ్నిడు ఏర్పడతాడు. అదేవిధంగా సంవత్సర వారాధిపతి అంటే రాజు ఉన్నాడు, రాజే ఇక్కడ రాష్ట్రాధిపతిగా వ్యవహరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంవత్సరాధిపతి అంటే సంవత్సరం ఆ యొక్క వారాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ వారాధిపతి రాష్ట్రాధిపతిగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సర్వదేశాధిపతికి మనకి ఎవరు ఉంటారంటే రవి మేషలో మూడో పాదంలో ఉన్నటప్పుడు ఏదైతే వారం ఉంటుందో ఆ వారాన్ని మనం సర్వదేశాధిపతిగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే రవి మేష మూడో పాదంలో ఉన్నప్పుడు రవి మేషంలోకి వెళ్ళి కొద్ది కాలం గడిచిన తర్వాత సర్వదేశాధిపతిని మనము నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకు కొన్ని ఉన్నాయి, మన వాళ్ళ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే దేవాధిపతి, అదేవిధంగా పురుషాధిపతి, అదేవిధంగా గ్రామ నాయకుడు, అదేవిధంగా రత్నాధిపతి, అదేవిధంగా సర్పాధిపతి. ఇటు చెప్పుకుంటూ పోతే ఇంచుమించుగా ఒక 82 ఉంటాయండి ఇంచుమించుగా ఇటు చెప్పుకుంటూ పోతే, కానీ మనం అన్ని చెప్పుకోవడానికి టైం ఉండదు కాబట్టి కొనుక్కొని చెప్పుకుంటూ వెళ్దాం. మెయిన్ పాయింట్స్ మాత్రం నేను చెప్తున్నాను. దేవాధిపతి విషయంలో మనం తీసుకున్నట్టయితే రవి కర్కాటక సంక్రమణ కాలాన్ని మనము దేవాధిపతిగా తీసుకుంటూ ఉంటారు. రవి కర్కాటక సంక్రమణలోకి ఎప్పుడైతే సంక్రమిస్తుంటాడో అప్పుడు దేవాధిపతిగా తీసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా రవి సింహ సంక్రమణం జరిగినప్పుడు పురుషాధిపతి ఏర్పడుతూ ఉంటాడు. అదేవిధంగా గ్రామశేఖర విషయంలో రవి కన్యలోకి ప్రవేశించినప్పుడు గ్రామ నాయకుడు ఏర్పడుతూ ఉంటాడు. అదేవిధంగా రత్నాధిపతి విషయంలో రవి వృచ్చికంలోకి వెళ్ళినప్పుడు రత్నాధిపతి ఏర్పడతాడు. అదేవిధంగా రవి కుంభంలోకి వెళ్ళినప్పుడు సర్పాధిపతి ఏర్పడుతూ ఉంటాడు. ఎక్కడైనా సరే రవి గ్రహం యొక్క వెళ్ళే మార్గాన్ని బట్టి మనకు దేవాధిపతి, పురుషాధిపతి, గ్రామ నాయకుడు, రత్నాధిపతి, సర్పాధిపతి ఈ విధంగా ఏర్పడటం అనేది జరుగుతూ ఉందనేది మనకు ఇదే నవనాయకుల ఫల నిర్ణయం అంటారు. ఈ విధంగా నవనాయకుల్ని అంటే రవి కుంభంలోకి వచ్చేటటువంటి వారము, ప్రతిది గుర్చుండుకోండి వారాధిపతి మాత్రమే, ఈ వచ్చే నవనాయకులు మొత్తం ఇప్పుడు చెప్పింది మొత్తం కూడా వారాధిపతి మాత్రమే. అంటే ఇంచుమించుగా గ్రామ నాయకుల విషయంలో రవి కన్యలోకి మంగళవారం ప్రవేశించినట్టయితే కుజుడిని ఆ యొక్క సంవత్సరం గ్రామ నాయకుడిగా కుజుడిని తీసుకుంటూ ఉంటారు. రవి వృచ్చికంలోకి ప్రవేశించినప్పుడు ఆ వారము శనివారం అనేటైతే రత్నాధిపతిగా శనిని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు నవనాయకులు ఆ ఫల నిర్ణయాన్ని నిర్ణయిస్తూ ఉంటారు. ఆ ఫల నిర్ణయం వలన ఏం జరుగుతుంది అనేది తర్వాత క్లాస్లో మనం తెలుసుకుందాం. ఏ విధంగా ఉంటుందనే ఫల నిర్ణయాన్ని పుస్తకాల్లో కూడా వివరంగా రాసి ఉంటుంది, దాని ప్రకారంగా మనం చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకేంటంటే కందాయం అనేది ఒకటి ఉంటుంది, మీకు పంచాంగంలో రాసి ఉంటుంది కందాయం. అది మరి కందాయ నిర్ణయాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు, మేషరాశి వాళ్ళకి కందాయ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఉచ్చకం వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి అనేది కందాయ ఫలితాలు అనేది మనకు నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2019 కందాయ ఫలితాలు తీసుకున్నట్టయితే అశ్వినికి మొదట్లో 0 ఉంది, భరణికి అశ్విని 2-1 ఉంది, అదేవిధంగా 3 ఉంది. ఈ విధంగా 27 నక్షత్రాలకి 27 కందాయ ఫలితాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాశి విషయంలో కూడా ఉందన్నమాట. ఆ రాశి విషయంలో ఆదాయ విదాయాలు కూడా ఏ విధంగా తీసుకుంటారో మనం తెలుసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా కందాయ నిర్ణయం అనేది క్యాలిక్యులేషన్ ఎట్టుంటుంది మీకు సింపుల్ గా ఒక మార్గంలో మాటలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కందాయం విషయాలకు వచ్చినట్టయితే మనకు 3 కందాయం అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చైత్రమాసము శుద్ధ పౌర్ణమి, మనకు ఉగాది ఏర్పడుతుంది, ఇది ఒకటి పాయింట్ అన్నమాట. నెక్స్ట్ వార సంఖ్య, నెక్స్ట్ నక్షత్ర సంఖ్య,
నెక్స్ట్ యోగ సంఖ్య, నెక్స్ట్ కరణ సంఖ్య, ప్లస్ జన్మ నక్షత్ర సంఖ్య. కందాయ ఫలితాలు ఎప్పుడు కూడా జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకుని ఉంటాయండి. కందాయ ఫలితాలు ఎప్పుడు కూడా రాశిని బేస్ చేసుకొని ఆదాయ వేయాలంటే కందాయ ఫలితాలు ఎక్కువ. మొత్తం కూడా ఎప్పుడు కూడా ఏంటంటే జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకుని, 27 నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కందాయ ఫలితాలు ఉంటాయన్నమాట. అంటే చైత్రమాస శుద్ధ పౌర్జం అంటే ఒకటి వచ్చింది మనకు. అదేవిధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, చైత్రశుద్ధ పౌర్జమి, వార సంఖ్య, నక్షత్ర సంఖ్య, యోగ సంఖ్య, కరణ సంఖ్య, జన్మ నక్షత్ర సంఖ్య, వీటన్నిటిని కూడా కలపాలన్నమాట. ఇక్కడ చైత్రశుద్ధ పౌర్జమి అంటే పౌర్జమి కాబట్టి మనకు ఒకటి వస్తుంది. వార సంఖ్య మంగళవారం అనుకోండి, మంగళవారం అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం అంటే మూడు వచ్చింది. అదేవిధంగా నక్షత్ర సంఖ్య, ఆ రోజు పౌర్జమి రోజు ఏ నక్షత్రం అయితే ఉందో, ఎగ్జాంపుల్గా మనకు ఉత్తరాపాద నక్షత్రం ఉందనుకోండి, ఉత్తరాపాద నక్షత్రం అంటే మనకు 26 వస్తుంది. అదేవిధంగా యోగం విషయం చెప్పుకున్నట్లయితే ఆ రోజు ఎగ్జాంపుల్గా మనకు బ్రహ్మయోగం ఉంది, బ్రహ్మయోగం అంటే 25. అదేవిధంగా కిస్తన్న కర్ణం ఉంది, కిస్తన్న కర్ణం అంటే మనకు 11 వస్తుంది. అంటే వీటి మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 66 వచ్చింది. అంటే చైత్రశుద్ధ పౌర్జమి, వార సంఖ్య, నక్షత్ర సంఖ్య, యోగ సంఖ్య, కరణ సంఖ్య, జన్మ నక్షత్ర సంఖ్య, ఈ మొత్తాన్ని కలిపినట్టయితే మనకు 66 వచ్చిందన్నమాట. అయితే నాది జన్మ నక్షత్రము, నా జన్మ నక్షత్రం అశ్విని అనుకున్నా, అంటే అశ్విని అంటే ఒకటి, దీన్ని కలిపితే 67 వచ్చిందన్నమాట. ఈ 67ని ఒక మనము ఈ పాడ్యని, వార సంఖ్య, నక్షత్ర సంఖ్య, యోగ సంఖ్య, కరణ సంఖ్య, జన్మ నక్షత్ర సంఖ్య మొత్తం కలిపితే 67 వచ్చిందనమాట. ఈ 67 ఫలితాలకు 67 ఇంటూ మనము మూడుచే వెచ్చించినట్టయితే మనకు 201 వస్తుంది. మళ్ళీ దీన్ని 8తోని డివైడెడ్ బై చేయాలన్నమాట, 8తోని భాగాలను చేసినట్టయితే మనకు శేషము ఒకటి వస్తుంది. శేషం అనేది ఒకటి వస్తుంది అన్నమాట. అదేవిధంగా 67 ఇంటూ 7 తీసుకున్నట్టయితే మనకు 469 వస్తుంది అన్నమాట. దీన్ని 3తోని భాగించినట్టయితే శేషము ఒకటి వస్తుంది. నెక్స్ట్ 67ని మనము 2తో భాగించినట్టయితే 134 వస్తుంది అన్నమాట. దీన్ని 5తోని భాగించినట్టయితే శేషము 4 వస్తుంది. అంటే 67ని 3తోని భాగించి 8తోని భాగహారం చేసినట్టయితే శేషం 1 వస్తుంది. ఇది మారదు అన్నమాట, ఈ 3, 7, 2 ఈ మారం అనేది కంపల్సరీ 3, 7, 2 ప్రకారం ఉంటుంది. కింద ఉన్నటువంటి 8, 3, 5 ఇవి కూడా మారవు. అంటే వచ్చేటువంటి ఫలితాన్ని 3తోని భాగహారం చేసి, 3తోని వెచ్చించి 8తో భాగహారం చేసి శేషం అనేది 1 వచ్చింది. అయితే ఇక్కడ కందాయ ఫలితాన్ని మనం తీసుకున్నట్టయితే మనకు కందాయ ఫలితాల విషయంలో 1, 1, 4 వచ్చింది. 1, 1, 4 వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన కందాయ ఫలితాల విషయంలో వచ్చినట్టయితే బేసి సంఖ్యలు ఎప్పుడు కూడా ధనలాభాన్ని కలిగిస్తాయి. కందాయ ఫలితాల విషయంలో బేసి సంఖ్యలు ఎప్పుడు కూడా ఆ ధనలాభాన్ని కలిగిస్తాయి, సరి సంఖ్యలు ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా 0 వస్తే శూన్యాన్ని చూపిస్తాయి, నష్టాన్ని, అధిక నష్టాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కందాయ ఫలితాలు అనేది నిర్ణయించడం ఉంది. కందాయ ఫలితాల విషయంలో మనము నక్షత్రంలో మనం చూసి ఆల్రెడీ కందాయ ఫలితాలు మీకు రాసే ఉంటాయి. జన్మ నక్షత్రం చూసుకున్నప్పుడు అక్కడ 0 ఉందనుకోండి, ఎక్కువగా కీడు కలిగే అవకాశము మొదటి భాగంలో జరుగుతూ ఉంటుంది. తర్వాత భాగంలో 1 వచ్చింది అనుకోండి, తర్వాత భాగం మంచి జరుగుతూ ఉంటుంది. తర్వాత భాగంలో 0 వచ్చింది అనుకోండి, చెడు జరుగుతుంది. అంటే మనకు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది విషయంలో మధ్యలో మాత్రమే మంచి జరుగుతుంది, ముందు కానీ చివరి కానీ నష్టం జరుగుతుంది అనేది కందాయ ఫలితాల విధంగా నిర్ణయించడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు ఆదాయం అనేది వ్యయం అనేది నిర్ణయిస్తారు.
ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8 వచ్చింది, ఖర్చు 4 వచ్చింది, ఈ విధంగా చెప్తూ ఉంటారు. లేదా 10 వచ్చింది వాళ్ళకి 2 మాత్రమే ఆదాయం చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఏ విధంగా నిర్ణయిస్తారనేది మనం తెలుసుకోవాలి. ఆదాయ వ్యయాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారంటే, మనకు మేధిని జ్యోతిష్యంలో ఫిక్స్ గా ఒక ఫిగర్ అనేది ఏర్పాటు చేశారు. ఆ ఫిక్స్ ఫిగర్ మీకు ఇప్పుడు చెప్తాను. రవికి 6, చంద్రుడికి 15, కుజుడికి 8, బుధుడికి 17, గురుడికి 19, శుక్రుడికి 21, శనికి 10 ఫిక్స్ చేశారన్నమాట. ఈ విధంగా మేధిని జ్యోతిష్యంలో ఆదాయ వ్యయ విషయంలో రవికి 6, చంద్రుడికి 15, కుజుడికి 8, బుధుడికి 17, గురుడికి 19, శుక్రుడికి 21, శనికి 10 ఈ ఫిక్స్ చేశారు. ఈ మారం అన్నమాట, ఆదాయ వ్యయాల విషయాలలో ఇవి మారం అన్నమాట గ్రహస్థితి ప్రకారంగా. అయితే ఇక్కడ మెయిన్ థియరీ ఏంటంటే, సంవత్సర రాజు యొక్క ధ్రువం, సంవత్సర రాజు యొక్క ధ్రువాన్ని మనకు మీకు వివరంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చైత్రమాసము చైత్ర శుద్ధ పౌర్ణమి మంగళవారం వచ్చింది అన్నమాట. ఇక్కడ శైత్ర శుద్ధ పౌర్ణమి మంగళవారం వచ్చింది కాబట్టి, మంగళవారం అంటే కుజుడు కాబట్టి కుజుడు విషయంలో 8 ధ్రువాంకం. రాశి మేషం అనుకున్నట్టయితే, మేషానికి అధిపతి ఎవరు? మేషానికి అదేవిధంగా వృశ్చికానికి రెండింటి కూడా అధిపతి కుజుడే. కాబట్టి 8 అంటే 8+8 అంటే శుద్ధ పౌర్ణమిలో వచ్చిన మంగళవారానికి 8 వచ్చినాయి. అదేవిధంగా ధ్రువాంకం అంటే రాశి మేషరాశిలో ఏర్పడింది కాబట్టి మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి మనము 8 తీసుకుంటాం. లేదా శుక్రుడు ఏర్పడింది అనుకోండి, మనం ఏం చేస్తే 21 తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ, 8 మనకు 16 వచ్చినాయి. ఈ దీన్ని 3తో మనము వెచ్చించినట్లయితే మనకు 48 వస్తుంది అన్నమాట. ఈ 48 నుంచి ప్లస్ 5 కలపాలి, దీనికి కలిపినట్టయితే మనకు 53 వస్తుంది. ఈ 5 కలిపినట్టయితే మనకు 53 వస్తుంది. దీన్ని డివైడెడ్ బై దేనితో చేస్తారంటే 15తో చేసినట్టయితే 3 లబ్ధం వస్తుంది, 8 శేషం వస్తుంది. 3 లబ్ధం వస్తుంది, 8 శేషం వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్యాలిక్యులేషన్ అంత క్లారిటీగా నేను చేయలేదు. అంటే 3 లబ్ధం వచ్చింది, 8 శేషం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి 3 లబ్ధం ఉందన్నమాట. ఈ 3 లబ్ధానికి మళ్ళీ 3తో వెచ్చినట్టయితే 9 వస్తుంది. మళ్ళీ దీనికి మనం 5 కలిపినట్టయితే 14 వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 15 చేసినట్టయితే 0 లబ్ధం వస్తుంది, 14 శేషం వస్తుంది. అంటే మనం ఏంటంటే మేషరాశి గురించి తీసుకున్నాం, మేషరాశి వాళ్ళది మాత్రమే తీసుకున్నాం. అంటే మేషరాశి వారి విషయంలో ఏంటంటే 8 లాభంగాను 14 నష్టంగాను. ఇదేనంటే ఆదాయము, రెండోది వచ్చేది వ్యయము. అంటే ఈ సంవత్సరము 8 ఆదాయం వస్తుంది వాళ్ళకి, 14 వ్యయంగా వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క రాశి నుంచి చెప్తారు. ఇదే విధంగా మేషరాశి తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వృషభ రాశి తీసుకుంటారు. వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రకారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా మారేది ప్రతి సంవత్సరము ఇవేవి మారం అన్నమాట. కేవలం మారేది ఏంటంటే చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కానీ లేదా శుక్రవారం వచ్చింది అనుకోండి క్యాలిక్యులేషన్ మారుతుంది. శనివారం వస్తే ఇంకో క్యాలిక్యులేషన్ వస్తుంది. ఆదివారం వస్తే ఇంకో క్యాలిక్యులేషన్ వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది మారడం అనేది ఆదాయ వ్యయాల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆదాయాన్ని వ్యయాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి మేధిని జ్యోతిష్యం అన్నమాట. ఇదంతా కూడా మేధిని జ్యోతిష్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మేధిని జ్యోతిష్యంలో దేశం యొక్క చెడుని లాభాలని మంత్రులు వాళ్ళ యొక్క పూర్వకాలం మొత్తం కూడా మేధిని జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది.
మనము కందాయ ఫలితాలు ముఖ్యంగా మనం చెప్పుకుంది కందాయ ఫలితాలు, అదేవిధంగా నెక్స్ట్ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది ఎగ్జాంపుల్ కొన్ని చెప్పుకున్నాం అనమాట. ఇవి కాకుండా ఇంకా మన పంచాంగంలో అర్ధప్రవేశ ఫలం అని, అర్ధప్రవేశ ఫలం అనేది, నెక్స్ట్ తిథి ఫలం, నెక్స్ట్ వార ఫలం, నెక్స్ట్ నక్షత్ర ఫలం, అదేవిధంగా యోగ ఫలం, నెక్స్ట్ కర్ణ ఫలం, ఇంకోటి నాడీయోగ ఫలం. ఈ నాడీయోగ ఫలం ఈ విధంగా మేధిని జ్యోతిషంలో కొన్ని కొన్ని ఉన్నాయని ఇంచుమించుగా ఒక 82 వరకు పాయింట్స్ మేధిని జ్యోతిషంలో ఉన్నాయని చెప్పుకోవడానికి మనకి అంత సమయం లేదు. అయితే ఇప్పటి వరకు మనకు ఈ యొక్క మేధిని జ్యోతిషంలో ఇది చెప్పుకున్నాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే గ్రహణం. గ్రహణం అంటే మనము ఎక్కడో పైన ఎక్కడో ఏర్పడేటువంటి గ్రహణాన్ని మనం ముందే కనుక్కుంటున్నాం. అదే సమయానికి మన పంచాంగాలు వచ్చిన సమయానికి గ్రహణం అనేది ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ గ్రహణాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది తర్వాత క్లాస్లో మనం చెప్పుకోబోతున్నాం. గ్రహణం ఎలా ఏర్పడుతుంది, గ్రహణం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది మనం ముందే దాన్ని ఏ విధంగా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు శూన్యమాసము అనేది కలదన్నమాట. శూన్యమాసాలు కొన్ని శూన్యమాసాలుగా నిర్ణయించారు. కానీ మనకేంటంటే శూన్యమాసము అదేవిధంగా మనకు కత్తరి అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. కత్తరి దీన్నే కత్తర అంటారు కొంతమంది. అదేవిధంగా మనకు శుక్ర మౌఢ్యం ఏర్పడుతుంది. నెక్స్ట్ గురు మౌఢ్యం ఏర్పడుతుంది. ఇవి కూడా పంచాంగాలు రాస్తూ ఉంటారు. అయితే గ్రహణాన్ని ముందే కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. గ్రహణం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, అదేవిధంగా శూన్యమాసాలు మనకి ఏ విధంగా ముందే తెలుసుకుంటున్నాం, కత్తరి మనం ముందే ఏ విధంగా తెలుసుకుంటున్నాం, శుక్రమౌఢ్యంని మనం ముందే ఏ విధంగా తెలుసుకుంటున్నాం, గురుమౌఢ్యం ముందే ఏ విధంగా తెలుసుకుందాం అనే క్యాలిక్యులేషన్స్ మొత్తం కూడా మనం నెక్స్ట్ మేధిని జ్యోతిషంలో గ్రహణ స్థితి గురించి విషయంలో తెలుసుకుందాం. గ్రహణ స్థితి ఈ విధంగా మేధిని జ్యోతిషం గురించి తెలుసుకోవడం వల్ల పంచాంగ శ్రవణం అప్పుడు మనం పూర్తి చదువుకుంటూ పోకపోయినా సరే సడన్గా ఉన్న క్వశ్చన్ వేసినప్పుడు మీకు రస్యాధిపతి ఏ విధంగా ఏర్పడిందంటే నోరేళ్ళ పెట్టుకోకుండా నవనాయకుడు ఫల నిర్ణయాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారనేది ఒక ఎగ్జాంపుల్ ఒక క్లాస్గా నేను చెప్పడం అనేది జరిగింది. అయితే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎక్కువ శాతం కూడా మీరు కంప్యూటర్లో వాడుకోకుండా పుస్తకాలు చదివి జ్యోతిష్యం రాయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. లేదా నా సెల్ నంబరు 9581685995 మీరు ఫోన్ చేసి ఈ క్లాసులు ఏ విధంగా ఉన్నాయి ఒక వివరంగా తెలియజేయండి. అదేవిధంగా కింద నాకు సబ్స్క్రైబ్ అవ్వండి ఆ ఛానల్ని. దానివల్ల మీకు ఎక్కువ శాతం కూడా ఇంకా ఇప్పటివరకు నేను 70 క్లాసులు పూర్తి చేశాను. నా 70 క్లాసులు మొత్తం కూడా లెర్న్ తెలుగు ఆస్ట్రాలజీ దాంట్లో పూర్తి వివరంగా నేను పొందుపరిచాను. అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ కావండి. అదేవిధంగా మేధిని జ్యోతిషం నుంచి కూడా మరొకసారి రిపీట్ చేసుకుని ఒకసారి విని అందరూ కూడా ఈ యొక్క మేధిని జ్యోతిషం నేర్చుకోండి. తర్వాత గ్రహణం గురించి తెలుసుకుందాం, కత్తర ఏ విధంగా ఏర్పడుతుంది తెలుసుకుందాం, శుక్రమౌఢ్యం ఈ యొక్క గురుమౌఢ్యములు ఏ విధంగా ఏర్పడతాయో తెలుసుకుందాం. అవి తేదీలు తెలుసుకోవడం అనేది ఎవరికైనా ఈజీ అనమాట. మామూలు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు గురుమౌఢ్యం పరంగా పరంగా, కానీ గురుమౌఢ్యం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ మిమ్మల్ని అడిగినప్పుడు గురుమౌఢ్యం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మీరు నోరేళ్ళ పెట్టుకోకుండా గురుమౌఢ్యం క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఈ మేధిని జ్యోతిషాన్ని మళ్ళీ మళ్ళీ చూసి మేధిని జ్యోతిషానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోండి. రేపు పంచాంగ శ్రవణంలో ఇది బాగా ఎక్కువ ఉపయోగపడుతుంటుంది. నమస్కారం.